ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డిని కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. హైదరాబాద్ లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఏపీ ఏసీబీ అధికారులు. హైదరాబాద్ నుంచి గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం వెంకట్రెడ్డిని ఏసీబీ హెడ్ ఆఫీస్ లో ప్రశ్నిస్తున్నారు అధికారులు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారని వెంకట్రెడ్డిపై ఈ నెల 11న కేసు నమోదైంది. వెంకట్రెడ్డితో పాటు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించిన 3 సంస్థలపై కూడా కేసులు నమోదు చేసింది ఏసీబీ. మొత్తం 7 మందిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మరోవైపు అవినీతి ఆరోపణలతో వెంకట్రెడ్డిని సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశారాయన. ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డిని కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. హైదరాబాద్ లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఏపీ ఏసీబీ అధికారులు. హైదరాబాద్ నుంచి గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం వెంకట్రెడ్డిని ఏసీబీ హెడ్ ఆఫీస్ లో ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఏసీబీ హెడ్ ఆఫీస్ లో వెంకట్రెడ్డిని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఈ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కీలకంగా మద్యం, అదేవిధంగా మైన్స్ కు సంబంధించి జరిగిన కుంభకోణాల మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసిన నేపథ్యంలో అటు మైన్స్ కు సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో డైరెక్టర్గా పనిచేసిన వెంకటరెడ్డిని ప్రస్తుతం ఏసీబీ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసి విజయవాడ తీసుకురావడం కూడా జరిగింది. ఈ నెల 11వ తారీఖున ఆయన మీద కేసు కూడా నమోదైంది. ఆయనతో పాటు 4 కంపెనీలకు సంబంధించిన సంస్థలు, ప్రతినిధుల మీద కూడా కేసు కూడా నమోదు చేశారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన కీలక అరెస్టుల్లో ప్రస్తుతం వెంకటరెడ్డి అరెస్టుగా కూడా ప్రస్తుతం అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మైన్స్ కి సంబంధించి 5 పాటు డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి హయాంలో సుమారు 2,566 కోట్లకు సంబంధించి అక్రమాలు జరిగినాయని ప్రాథమికంగా నిర్ధారణకి వచ్చిన నేపథ్యంలో కేసు నమోదు సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనింగ్ కార్యాలయాలు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం, విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మైన్స్ డైరెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి కీలక డాక్యుమెంట్లని ఇప్పటికే అధికారులు సీజ్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ డాక్యుమెంట్లో ఉన్న వివరాలతో పాటు వెంకటరెడ్డి చెప్పే ఆ వివరాలను, విచారణలో చెప్పే అంశాలను కూడా బేరేజ్ వేసుకొని మరిన్ని కీలక అంశాలను కూడా ప్రస్తుతం అధికారులు వెంకటరెడ్డిని విచారించడం ద్వారా తెలుసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తోంది. గొల్లపూడిలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయం నుంచి విజయవాడలో ఉన్నటువంటి సిఐయు వింగ్, ఏదైతే ఏసీపీ హెడ్ ఆఫీస్కి ప్రస్తుతం వెంకటరెడ్డిని కూడా ఏసీబీ పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ కూడా మరో గంట పాటు విచారణ జరిపిన తర్వాత అక్కడ నుంచి వైద్య పరీక్షలకి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అనంతరం ఏసీబీ కోర్టులో అయితే హాజరుపరచబోతా ఉన్నారు. వెంకటరెడ్డి అరెస్టు ద్వారా కొన్ని కీలక అంశాలు, ఆర్థిక లావాదేవీలు, కేటాయింపులు, అదేవిధంగా మైనింగ్ కేటాయింపులకు సంబంధించి బ్యాంకు గ్యారంటీల అంశం, వీటన్నిటికీ సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా సేకరించి దానికి అనుగుణంగా అయితే మరికొన్ని అరెస్టులు కూడా దీనికి వెంకటరెడ్డి అరెస్ట్ తర్వాత ఏసీబీ చేయబోతుంది అనేది మనకి అర్థమవుతోంది. ఇందులో ఇప్పటికే 7 కేసులో నిందితులుగా ఉన్నారు. ఏవన్గా వెంకటరెడ్డి ఉన్నారు కాబట్టి ఈ తర్వాత కంపెనీల ప్రతినిధులు కూడా 100 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్టుగా ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఈయనిచ్చే ఆధారాలు, లావాదేవీలకు సంబంధించిన వివరాల ఆధారంగా ఏసీబీ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా అయితే మనకి అర్థమవుతోంది. రోజా రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.